జీవినైన్ మాజీ సీఈఓ రవి ప్రకాష్ చేసిన పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నిధుల మళ్లింపు, కృష్ణా జిల్లాలోని సంజీవ్ని ఆసుపత్రి, విదేశాలకు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధుల తరలింపు వంటి ఆరోపణల్లో చిక్కుకున్న రవి ప్రకాష్ మరో కేసులో బుక్కయ్యారు. ఇప్పటికే చంచల్గూడ జైల్లో ఉన్న ఆయనపై సైబరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఫేక్ ఐడి సృష్టించి సంస్థకు సంబంధించిన కీలకమైన సమాచారం ప్రత్యర్థులకు చేరవేసిన కుట్రలో రవిప్రకాష్పై ఐపీసీ 406, ఐటీ యాక్ట్ 66D, నటరాజన్ పేరుతో రహస్య సమాచారాన్ని కంపెనీ ప్రత్యర్థులకు చేరింది. అలా చేరవేసిన ఆ నటరాజన్ ఈ రవి ప్రకాషేనని పోలీసులు సాంకేతికంగా తేల్చారు. TV9 సంస్థను నిర్వహించిన ఐల్యాబ్స్ గ్రూప్కు ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టిన సైఫ్ పార్ట్నర్స్కు మధ్య ఒక వివాదం ఏర్పడింది. TV9ను ABCL కంపెనీకి అమ్మేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్లోని LCLTని సైఫ్ పార్ట్నర్ సంస్థ ఆశ్రయించింది. ఈ కేసులో ఐల్యాబ్స్ను ఓడించాలన్న ఉద్దేశంతో నటరాజన్ అన్న ఫేక్ ఈమెయిల్ ఐడి ద్వారా సైఫ్ పార్ట్నర్స్కు అత్యంత కీలకమైన సమాచారం అంటూ కొన్ని కాపీలను పంపించారు. ఈ సమాచారాన్ని సైఫ్ పార్ట్నర్ సంస్థ LCLTలో సమర్పించింది. ఆ కాపీలను LCLTలో న్యాయవాది ఎన్ లోమేష్ కొరియర్ ద్వారా ఐల్యాబ్స్ గ్రూప్కు పంపారు. ఆ కాపీలను చూసి ఐల్యాబ్స్ యాజమాన్యం ఖంగుతుంది. అసలు నటరాజన్ పేరుతో తమ కంపెనీ ఉద్యోగి ఎవరూ లేరని, కమ్యూనికేషన్ కోసం నటరాజన్ పేరుతో ఎలాంటి ఐడిని కూడా వాడలేదని ఐల్యాబ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు సమాచారాన్ని సైఫ్ పార్ట్నర్స్కు పంపించి కంపెనీని దెబ్బతీయాలని చూసిన ఆ కుట్రదారుడు ఎవరో బయటకు తీయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈమెయిల్ TV9 ఆఫీస్ నుంచి రవిప్రకాష్ కంప్యూటర్ నుంచే వెళ్లినట్టు తేల్చారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ ద్వారా ఈ ఫేక్ నటరాజన్ ఎవరో కాదు, రవిప్రకాష్ ఏనని పోలీసులు తేల్చారు.